హాయ్ ఫ్రెండ్స్ వెరీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఆర్ లైట్ డిన్నర్ అండి రాజ్మా అలాగే ఎర్ర నూక ఉపయోగించి వేళ నేను కిచిడీ చేస్తానండి దానికి చూడండి అలా కాయగూర ముక్కలు తరుక్కోవీ ఆనియన్ క్యారెట్ బీన్స్ క్యాప్సికమ్ పచ్చిమిరపకాయలు అవి తరిగి పక్కన పెట్టుకోవాలండి అలాగే పోపు దినుసులు అండి ఆవాలు మినపప్పు శనగపప్పు కరివేపాకు అలాగే చెప్పాను కదండి రాజ్మా యూస్ చేస్తానని రాజ్మాని ఓవర్ నైట్ నానబెట్టి ఉంచుకుంటే బాగుంటుంది అంటే ఉదయం లైక్ బ్రేక్ఫాస్ట్ చేయాలనుకుంటే రాత్రి నానబెట్టి ఉంచుకోవాలి అదే సాయంత్రం చేసుకోవాలి నానబెట్టుకుని ఉంచుకుంటే బాగుంటుంది దాని చూడండి అంటే ఎర్రనొక్క కదండి అందుకని కుక్కర్లో ఉడికించుకుంటే చాలా స్మూత్గా సాఫ్ట్గా కుక్ అవుతుందండి బయట మనకేంటంటే అస్తమానం వాటర్ అది చూసుకోవడం అది ఇబ్బంది అవుతుంది కదా అందుకని కుక్కర్లో అయితే ఈజీ అవుతుంది దాని చూడండి అలా కుక్కర్ పెట్టుకుని ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకుని పోపు దినుసులు వేసుకుని అవి చక్కని కలర్ వచ్చేవరకు వేయించుకున్న తర్వాత కాయగూర ముక్కలు తరిగి ఉన్నాయి కదండి అవి కూడా వేసి శుభ్రంగా కలర్ వచ్చేవరకు వేయించుకోవాలండి ఆ వేయించుకున్న వాటిలోకి కొద్దిగా సాల్ట్ అలాగే రాజ్మా రాజ్మా కూడా వేసి కారం అది పట్టే వరకు కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత కలర్ మారిన తర్వాత మనం ఒక కప్పు రవ్వ ఎర్ర రవ్వ కదండి ఇది ఒక కదా అందుకని మనం టూ అండ్ హాఫ్ కప్పు వాటర్ పోసుకుంటే కనుక ఆ వాటర్ కొంచెం బాయిలింగ్కి వచ్చేటప్పుడు కలుపుతూ రవ్వ పోసుకుంటే కనుక చక్కగా ఉండకట్టకుండా విడివిడిగా వస్తుందండి కిచిడి అయినా ఏదైనా సరే మనం వాటర్లో డైరెక్ట్గా పోసేయకుండా ఇలా కలుపుతూ పోస్తే కనుక చాలా బాగా వస్తాయి ఐటమ్స్ అలాగే చెప్పాను కదా ఇవన్నీ వేసి తర్వాత మనం వాటర్ బాయిలింగ్ వచ్చేటప్పుడు రవ్వ వేసుకుని జస్ట్ రెండు కోతలు రానిస్తే రెడీ అవుతుంది ఎప్పుడు చెప్తుంటాను కదండి చట్నీ మన చాయిస్ చక్కగా ఏ చట్నీతో తీసుకున్నా చాలా బాగుంటుంది ఏదంటే చాలా రకాల కాయగూర ముక్కలు వేసాం కదా అలా తీసుకున్నా కూడా సూపర్గా ఉంటుంది పిల్లలు చూడండి కాయగూరలు అవి తిననని మారాలు చేస్తే కనుక ఇలా చేసి పెడితే చాలా బాగుంటుంది కదా బ్రేక్ఫాస్ట్ ఐటమ్ అలాగే మనం వాడిన రవ్వ కూడా ఎర్ర నూక కదా మంచిదండి తెల్ల నూక కన్నా ఎర్ర నూక మంచిది కదా అందుకని దాన్ని చూడండి రాజ్మావే కాకుండా మన అయితే శనగలు లేదంటే బఠానీ వాటితో కూడా చేసుకోవచ్చు ఈ కిచిడీని ఫర్దర్ వీడియోలో నేను అలా కూడా చేసినప్పుడు తప్పకుండా పోస్ట్ చేస్తానండి ఈ కిచిడీని మీరు కూడా ఎలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో తప్పకుండా షేర్ చేయండి ఇది వేడివేడిగా తీసుకుంటే సూపర్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మ వంటిల్లు మన ఆరోగ్యం మన చేతుల్లో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూడండి ఈవేళ నేను టమాటా పచ్చడితో తీసుకున్నానండి ఫర్దర్ వీడియోలో ఈ టమాటా పచ్చడి కూడా ఎలా చేశానో పోస్ట్ చేస్తాను తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి